జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు బుద్ధకృష్ణ గారికి, అదేవిధంగా వేదిక మిమ్మల్నందరికీ మంచి సమర్థుడు ఉద్యమ నేత అన్వర్ గారికి, మీ అందరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారం. అన్వర్ నా శిష్యుడు, ఎప్పటికీ మాట్లాడుకుంటాం, డైనమిక్ లీడర్, క్యాషింగ్ లీడర్, పోలీసులను ఫైట్ చేసి మీ యొక్క ఆర్గనైజేషన్ కానీ ఇంకా వివిధ సందర్భాల్లో కూడా చాలాగా గట్టిగా ఫైట్ చేశారు. నోటిఫికేషన్ వస్తుంది అనే వార్త వచ్చిన తర్వాత వార్త రాకంటే ముందు దాదాపు వాళ్ళు మళ్ళీ అటువైపు ఇరవై నెలలు దాదాపు 3-4 సంవత్సరాల నుంచి వాళ్ళు ఈ సందిగ్ధంగా ఉన్నారు. ఈ సంవత్సరంలోనే ఉద్యోగం కొట్టాలి, పోలీసులు కావాలని చెప్పి ఉన్న ప్రైవేట్ ఉద్యోగాలు వదిలిపెట్టి చదువులు సగంలో ఆపేసి వాళ్ళ ఇంట్లో పరిస్థితులు దీనంగా ఉంటే నేను ఏదో ఆర్థికంగా నా ఫ్యామిలీని ఆదుకోవాలని చెప్పి వాళ్ళు 3-4 సంవత్సరాల నుంచి సార్ చెప్పినట్టుగా నోటిఫికేషన్ కోసం కొట్లాడడం స్టార్ట్ అయితే నోటిఫికేషన్ కోసం కొట్లాడే, ఎగ్జామ్స్ కోసం కొట్లాడ, ఆర్ఎఫ్ఐడి కోసం మీరు కూడా మనం కూడా ఎంత పెద్ద కొట్లాడ చేసినాం, కేసులు పెట్టారు, నా మీద కేసులు పెట్టారు. ఆర్ఎఫ్ఐడి గురించి అడిగినందుకు ఆర్ఎఫ్ఐడి అప్పుడు పిల్లలకు ఇబ్బంది అయింది, ఎంతో మందికి ఫ్రాడ్ చేసి మార్కులు వేసారు, అసలు దుర్గంలోనికి వచ్చినట్టుగా మార్కులు వేసి వారికి ఉద్యోగం అయితే ట్రై చేసారు, తప్పులు జరిగినాయి, లైవ్ గా ఎఫ్ఐఆర్ బుక్ అయింది, కేసులు బుక్ అయినాయి. అవి అయిన తర్వాత కూడా మనం ఆ విషయాల గురించి మాట్లాడమని వస్తే నన్ను తీసుకొని పోయి నా మీద కేసులు పెట్టి నన్ను ఏదో కోచ్ చేస్తే అయిపోతుంది అనుకున్నారు. కానీ ఎన్ని కేసులు పెట్టినా ప్రాణాలు తీసినా కూడా ఈ ప్రాణం ఉన్నంత వరకు నిరుద్యోగ యువత ఖచ్చితంగా రాష్ట్ర యువతగా మాకు మా యొక్క హక్కులు ఏదో తెలుసు, మా బాధ్యతలు తెలుసు, మా విధులు కూడా తెలుసు. ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి యువత ఏ రకంగా ముందు తీసుకోపోవాలో మిగతా యువతను అంటే చేస్తున్నాం. ఎప్పుడు కూడా రాజ్యాంగ విరుద్ధంగా కానీ చట్టానికి విరుద్ధంగా కానీ ఇల్లీగల్ విషయాలలో కానీ ఇల్లీగల్ అంశాలలో కానీ ఎప్పుడు కూడా మేము ముందుకు పోము. డెఫినెట్ గా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మా యొక్క హక్కులను సంస్థలు మీరు కాపాడకపోతే ఖచ్చితంగా మాకు మేమే హక్కులు కాపాడుకునేటువంటి రైట్ మనకు రాజ్యాంగమే ఇచ్చింది. కాబట్టి మేము రాజ్యాంగ అధికంగానే మాట్లాడుతున్నాం. ఉద్యోగాలకు పోకుండా ఇటు ఇంట్లో ఉండకుండా ఇంట్లో పరిస్థితులు దీనంగా ఉన్నాయి. కాబట్టి దయచేసి దీన్ని మీరు కొంచెం క్లుప్తంగా ట్రైనింగ్ మరియు అపాయింట్మెంట్ల గురించి తమరు కొంచెం దృష్టి పెట్టి ఖచ్చితంగా వాళ్ళ ముందు మనం ఉండాలన్నా వాళ్ళు ఎటు పోవాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. పిల్లలకు భయపడి భయపడి నా దగ్గరకు వచ్చిర్రు, మీరు నేను చేసిన తప్పని చెప్పిన మీ దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేసిన మీరు వెంటనే రెస్పాండ్ అయ్యారు. దయచేసి దీని మీద మారాల్సిందిగా విషయాన్ని కోరుకుంటున్నాను.